మేకప్ వేసుకోవడం నేర్చుకోమని చెప్పండి వాళ్ళకి. జై శర్మిలంక. Not only the liquor scam, not only the liquor scam, every scam should come out. Every scam that KCR's family is involved in, there should be an inquiry on every scam. Today, Kaleswaram is the biggest scam in the country. 70,000 crores of rupees was siphoned off by Mr. KCR. Even that scam has to be, an inquiry has to be commissioned upon. Liquor scam and the real estate scam also. There is a land bank that the KCR family holds here. That amounts to lakhs of crores of rupees. This family is the richest family in the country. This politician is the richest politician in the country. There has to be inquiries on every scam, on all the corruption of the KCR family. ఎట్లా చూడమైందయ్యా, అందరూ చూస్తున్నారు కదా, మీలాగే నేను కూడా చూస్తున్నాను. దేశాన్ని లూటీ, రాష్ట్రాన్ని లూటీ చేశారు అని నేను ఎందుకు చెప్తున్నాను? లిక్కర్ అని ఒకరు, పేకాట్ అని ఒకరు, రియల్ ఎస్టేట్ అని ఒకరు, కాంట్రాక్ట్లు అని ఒకరు, దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు కదా, పందికొక్కులాగా మన రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా. అసలు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే 400,000 కోట్ల అప్పుల కుప్పగా చేశాడు, కానీ ఆయన కుటుంబం మాత్రం ఈరోజు 100,000 కోట్లు సంపాదించుకుంది కదా. ఈరోజు రిచెస్ట్ పాలిటీషియన్, రిచెస్ట్ ఫ్యామిలీ మన కంట్రీలో ఎవరున్నారు అంటే, ఒక నేనేమో పాదయాత్రలో ముందుకే వెళ్తా, మళ్ళీ వాళ్ళు అరెస్ట్ చేసి మళ్ళీ నన్ను తీసుకొస్తే మళ్ళీ అప్పుడు కదా అప్పుడు చూద్దాం.